ప్రతి ఒక్కళ్ళ కృషి ఇందులో ఉందని చెప్పేసి. విజయనగరం జిల్లా సాలూరు టౌన్ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే రాజన్న ద్వారా. గురువు దేవునితో సమానమని అటువంటి గురువులు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు, పాత్రికేయులు పాల్గొన్నారు. సో అందులో భాగంగా ఎస్ఐ గారు మన కమిషనర్ గారు సహకారం కూడా తీసుకొని సో మీ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిద్దామని ఉద్దేశించుకొని మరి ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా ప్రారంభించి కొంతమంది మన బెనిఫిషియర్స్ కూడా తీసుకున్నాము. వాళ్ళని మీ చేతుల మీద అందించి మాతో ఈ చిన్న ప్రయత్నాన్ని మీ సహకారం అందుకున్నాను. మరి ప్రపంచంలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, చివరకు మన ఊర్లో కావచ్చు, మానవత్వంతో మనుషులు కూడా ఆ విధంగా కదిలించింది. ఆ మానవత్వంలో కదిలికతోనే ఈరోజు మన ఉపాధ్యాయులు అందరూ కూడా పేద ప్రజలను ఆదుకోవాలని మంచి మనసుతో మానవత్వంతో ముందుకు రావడం హర్షదాయకం. మన అందరికీ తెలుసు, సమాజ సేవలో కానీ సంఘ సేవలో కానీ ఈ దేశ ప్రగతిలో కానీ వ్యక్తి ఉపాధ్యాయులు మనందరికీ తెలుసు. అటువంటి ఉపాధ్యాయులు సంఘానికి కానీ సమాజానికి కానీ ప్రభావితం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంశాన్ని తెలుసుకునేట్టు చేయడమే కాకుండా వాళ్ళని ఆలోచింపజేసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఉద్బోధన చేసి ముందుకు నడిపించే వ్యక్తులు ఉపాధ్యాయులు. అందుకే ఈరోజు కూడా దీంట్లో భాగస్వాములయ్యారు ఈ కరోనా వైరస్లో కూడా. ఉపాధ్యాయులుగా తమ సంఘ సేవ చేస్తూ, సామాజిక సేవ చేస్తూ, అటు విద్యను నేర్పిస్తూ సమాజాన్ని ప్రభావితం చేయడం. కాబట్టి ఈరోజు కూడా కరోనా వైరస్ వచ్చినప్పుడు మేము కూడా మేము అందరం భాగస్వామ్యం అవుతాము, మేము ముందుంటాము, మేము ఆదుకుంటాము, ఎంత కొంత మేము సహాయం చేస్తాము అని వారి సొంత డబ్బులతో ఇంక ఈరోజు జీతాలు కూడా మనకు మన రాష్ట్రంలో 50% అంటున్నారు. అసలు ఉపాధ్యాయులకు కావచ్చు, మిగతా వారికి ఉద్యోగులకు కావచ్చు, మా ప్రజాప్రతినిధులకైతే మరి కరోనా వైరస్ అయినంతవరకు ఇవ్వమని చెప్తున్నారు ఇక్కడ మన రాష్ట్రంలో. కానీ అంతే, ఒక విధంగా చెప్పలేదు, సొంత డబ్బులు, ఉద్యోగం ఉంది జీతం వస్తుందో లేదు తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న దాచుకున్న డబ్బులు వాళ్ళ కోసం, మరి ఖర్చుల కోసం, మరి పిల్లల కోసం, లేదా వాళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు చేసిన డబ్బులు కూడా ఈ సంఘ సేవలు, ఈ సామాజిక సేవలు, ఈ పేదల సేవలు, ఈ కరోనా వైరస్ని ఏ విధంగా ఎదిరించాలి సేవ చేస్తున్నారు మన ఉపాధ్యాయులందరూ. మనం చూస్తున్నాం ఇటలీ దేశ పరిస్థితి చూస్తున్నాం, ఈరోజు స్పెయిన్ దేశ పరిస్థితి చూస్తున్నాం, నేను పెద్దానను అని చెప్పుకున్న అగ్రరాజ్యం అని చెప్పుకున్న అమెరికా పరిస్థితులు చూస్తున్నాం. దానికి భిన్నంగా ఈరోజు మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ ఉన్నదంటే ఇటువంటి మనందరూ చేస్తున్న సేవ. కాబట్టి మనం కూడా ఈ వ్యాధులు కూడా దూరంగానే చేసుకున్నాం మన జిల్లా విజయనగరం జిల్లా. వీరు మీ అందరూ ఇలాంటి వారందరూ కూడా ఇటువంటి పారిశుద్ధ సిబ్బంది, కార్మిక సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, మనకు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మరి అందరూ భాగస్వాములు అయ్యారు. కార్యక్రమాలు మనం చూస్తున్నాం కదా, ప్రభుత్వం కార్యక్రమాలు కావచ్చు, సంఘ సేవకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేదా ప్రైవేట్ పరంగా చేస్తున్న సేవలు కావచ్చు, అన్నింటిలో ముందుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా ముందుకున్నారు ఈ కరోనా వ్యాధిని నిరోధించడానికి. ఈ కరోనా వ్యాధి కరుణ లేదు, అసలు ఇది కరుణ లేకుండా మనకి కనిపించకుండా మహమ్మారి అన్నట్టు మాయాజాలం. ఇదంతా ఒక విధంగా మాయా బజెట్ మాయాజాలం, ఈ మాయంతా కంటికి కనిపించినది.